पश्चिम गोदावरी जिला बुट्टायगूडेम मंडलम मुप्पिनवारीगूडेम पोलवरम आर&आर निर्वासितुलकु निर्मिंचिन कालनी पनुलु पोलवरम प्राजेक्ट अथारिटी सीईओ चंद्रशेखर अय्यर परिशीलिंचारु। ఈ పర్యటనలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం వాలరాజు మాట్లాడుతూ దేవంగత మహానేత ఆశయాన్ని తనయుడు నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని, నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ పనిచేయడం తన అదృష్టమని తెలిపారు। ఈ పర్యటనలో పీపీఎస్ ఈఓతో పాటు ఆర్&ఆర్ కమిషనర్ బాబురావు నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, ఐటీడీఏ పీఓ సూర్యనారాయణ, ఎండీఓ రాజు తదితరులు పాల్గొన్నారు। ఆనాడు దివంగత నేత రాశేడి గారు మొదలుపెట్టి మళ్ళీ ఆయన తండ్రిని పూజ చేయబోతున్నారు। ఆ అదృష్టం దేవుడు ఆ కుటుంబాన్ని కల్పించాడు। నిజంగా ఎవరైతే మరి చిత్తశుద్ధితో ఎవరైతే ప్రజల మన్నలు పొందుతున్నారో అది ఆ భగవంతుడు కూడా అలాంటి అవకాశం కల్పించాడు ఆ ఫ్యామిలీకి। ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేసరికి 70 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అందరూ, ప్రతి ప్రభుత్వం చెప్పింది, ప్రతి ముఖ్యమంత్రి చెప్పాడు, కానీ ఎవరు వాళ్ళు కాలేదు। అదొక వైఎస్ ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారి ద్వారా జరిగింది। అందుకనే ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి, ఆ సత్తా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది। కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నారు। ఆనాడు నేను దివంగత నేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపనలో నేను ఉన్నాను, మళ్ళీ ఈ రోజు మరి పూర్తి చేసి జాతికి అంకితం చేసే సమయంలో కూడా నేను ఉంటాం, నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను। ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎంతోమందికి ఉంటాం, నా నిజోర ప్రజల యొక్క అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం, ఈ దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను। పీపీఎస్ ఈఓ గారు అయ్యర్ గారు గత 3 రోజుల నుంచి కూడా ఈ పునర్వాసం కాలనీని స్వయంగా ఆయన పరిశీలిస్తూ మరి ఇవన్నీ కూడా సందర్శిస్తున్నారు। మరి పీపీఎస్ ఈఓ గారు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఈ పునర్వాసం కాలనీ మీద, ఎందుకంటే ఈ యొక్క పునర్వాసం కాలనీ నిర్మాణం చాలా వేగంగా జరుగుతున్నాయి। 40 కాంట్రూల్లో ఎవరైతే కుంపు గురవుతున్నారో ఆ నిర్వాసితులు సుమారు 18,000 కుటుంబాలు, ఆ కుటుంబాలని రేపు ఏప్రిల్ కల్లా తరలించాలన్నదే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి నిర్ణయం। ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కాలనీలన్నీ కూడా యుద్ధ ప్రతిపత్తికిన ఈ పనులు జరుగుతూ మరి ఈ పనులు కూడా ఎంతో నాణ్యమైన పనులతో మరి ఈరోజు చేస్తున్నారు। ఎందుకంటే ఈ యొక్క కాలనీలను కూడా ఇప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ప్రాజెక్ట్ నిర్వాసితుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు, వాళ్ళు కూడా స్వయంగా చూస్తున్నారు। అలాగే ఇప్పటికే మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారు శ్రీ రంగరాజరాజు గారు, అలాగే మా డిప్యూటీ సీఎం గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి నాని గారు కూడా మరి పర్యటించి స్వయంగా ఈ కాలనీలు చూశారు। ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో ఈ నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమైన ఆయన భావించి మరి ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు। పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్యారలల్గా నిర్వాసితులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆర&ఆర్లు ఇచ్చి వాళ్ళని తరలించాలని, ఎందుకంటే వాళ్ళు సర్వస్వం కోల్పోతున్నారు, వాళ్ళ జీవితాలని పాణంగా పెట్టారు, అన్ని విధాలుగా నష్టపోతున్నారు। కాబట్టి వాళ్ళకి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదని ఆయన భావించి మరి ఆయన నిర్వాసితులకి 6.80 ఉన్న ఆర&ఆర్ ప్యాకేజీని 10 లక్షలు పెంచారు। ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేసే ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్, మిగతా 3,10,000 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది। అలా నిర్వాసితులకి ఏం ఇంకా ఇంకేమి చేసినా, ఎంత మేలు చేయాలని చేసినా ఇంకా మంచిదని ఆయన